నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీ స్లాక్స్ అండ్ టిప్స్ మనం బంగాళదుంపలతో కర్రీస్ కానీ స్నాక్స్ కానీ చేసుకున్నప్పుడు కొన్నిటికి ముందుగానే పైన స్కిన్ తీసి ముక్కలు కట్ చేసుకుంటాం కొన్నిటికి ఉడకబెట్టిన తర్వాత పొట్టు తీసి ముక్కలు కట్ చేసుకుంటాం దుంపలు పొట్టు తీసుకోవాలంటే ఒక చేత్తో పట్టుకోవాలి ఒక చేత్తో పొట్టు తీసుకోవాలి రెండు చేతులు వాడకుండా ఒక చేత్తోనే చాలా సింపుల్గా ఎక్కువ దుంపలు పొట్టు తీసుకోవాలన్నా పొట్టు తీసుకోవచ్చు కత్తి ఏది వాడకుండా ముక్కలు కట్ చేసుకోవచ్చు మనకి ఇంట్లో రోటీ తవా ఉంటుంది కదా రోటీలు కాల్చుకోవటానికి వాడుకునే తవా ఈ తవా మీద మీరు పొట్టు తీసుకోవచ్చు ముక్కలు కట్ చేసుకోవచ్చు ఒక బౌల్ మీద ఈ రోటీ తవా పెట్టేసుకొని దీని మీద ఉడికించుకున్న దుంపలు ఒక్కొక్కటి పెట్టేసి కొద్దిగా ప్రెస్ చేస్తే చాలు మరి ఎక్కువగా ప్రెస్ చేస్తే చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి అందుకని మరి ఎక్కువ ప్రెస్ చేయకుండా కొద్దిగా ప్రెస్ చేస్తే పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది పైన ముక్కలు కూడా మనం కట్ చేసుకునే పని లేకుండా ఒకేసారి కట్ అయిపోయి కింద బౌల్ పెట్టుకున్నాం కదా అందులోకి వచ్చేస్తాయి చాలా సింపుల్గా మీరు వేడిగా ఉన్నా సరే దుంపలు పొట్టు తీసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా అర్జెంటుగా అవసరమైనప్పుడు పొట్టు తీసుకొని కర్రీ చేసుకోవాలంటే ఎక్కువసేపు చల్లారేంతవరకు వేట్ చేయకుండా ఇలా తవా మీద పెట్టేసుకొని పొట్టు తీసుకోవచ్చు చేతికి వేడి తగలకుండా ఉంటుంది పట్టుకుంటే దుంపలు వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా పెట్టుకొని ప్రెస్ చేస్తే చేతికి కూడా వేడి తగలకుండా ఉంటుంది పని కూడా త్వరగా అయిపోతుంది ఒకేసారి పొట్టు తీసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు రెండు పనులు ఒకేసారి మళ్ళీ కత్తిదంతా వాడే పని లేకుండా చాలా సింపుల్గా మీరు దుంపలు ఎన్నైనా సరే కట్ చేసుకోవచ్చు అన్ని దుంపలు పొట్టు తీసుకున్న తర్వాత మధ్యలో ఏదైనా కొద్దిగా పెద్ద మొక్కలు వస్తే ఆ మొక్కలు చేతిలో అనుకుంటే సరిపోతుంది ఇలా చాలా సింపుల్గా తక్కువ టైంలో పొట్టు తీసుకొని మొక్కలు కట్ చేసుకోవచ్చు ఒకేసారి రెండు పనులు ఇలా కట్ చేసుకుని మీరు పూరీ చేసుకున్నప్పుడు పూరీ కూరల్లో కుర్మాల వాటిల్లో వేసుకోవచ్చు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్